request our beloved 13th Vice President of India, Sri Muppara Venkaiah Naidu Garu, to please address the gathering. Thank you very much. ఇది
विदेश प्रात मरी उपचि तन प्रात अभिवृद्धि कोसम आये कृषि मन मचिपो वो पद मंत्रिव शाख निर्वहित अलागे राष्ट्र विभजन तरह शासन सभापति आज पाचे सामुख्यमेंटे आय राष्ट्र शासन सभापति नीन देश राज्यसभा सभापति पाचे सांख्या मनजीदे राजकी प्रजा जीवन में क्रमशिक्षण अवसर पटुदल अवसर साहस अवसर राजकीय नायक की साहस अवनीति की अक्रमा की अराचका अभिवृद्धा की दुर्मार्गा की विशेष माटे मुंबे निबर राजोत राजकी सूचिस्टे युवत आवरण प्रेरण धैर्य मुझक रावासी अवसर मैं मनजे राजकी राजकीय नायक व्यवहार मन की चारा सर्वपूर्ण आ राजकी युवत देय निष्ठ पे राजकीय रंग में पेड़ अवनीति अक्रमा अराजका दाटो मुझे वर्षा न शासन सभी समय में सब में एला पदा वाड़ी ये अनेक अंशाल पैन वो शासन सभ्युक शिक्षण इच्छा अला शिक्षण वाले चारा मंदिर शासन सब प्रजाप्रति राणिचारे भावस्ना का क्रमेपी राजकीय व्यवस्था वे दिगारी चुत प्रमाण मन अंदर आंदोलन के मन कोड़े शिवप्रसाद गारी जन्मदिन सदर्भ में वारी मन गौरव वारे निजन दिवाली गौरव चटसभ पद्धति व्यवहार क्रमशिक्षण तो व्यवहार पटुदराट प्रतिम कल मुंकड़ो आ अलवा ने युवत अलवा चुस्काली अंदर मनजे आयन लाट मंच व्यक्ति पेर तो विशिष्ट पुरस्कार प्रजा सेवेदी व्यक्तों और दूरी द्वारा एंटे वारा चत सो चारा सतोषक विषय नीन विषय डॉक्टर श्रीनिवास गुट सभ्यु मित्र तपन सोजु मन इतना गौरव वाल व्यक्तिगत इच्छी मतमे का आया रंगा वे विशिष्ट सेव सुचित्र कृष्ण यू आ रोज करोना महमारी देश सवा पैस्थ मन भारतीय वैद्य मन देश में प्रतिम पोटी वो एंत श्रमकोचि वैक्सीन तैयार इंडिजनस वैक्सीन तैयार चारा गोप विषय वार मन अंदर अभिनंद प्रपंच भारत देश पेर अदे विधा मन भारतीय का अनेक मंदिर विदेश मन वैक्सीन अर्पा जो मरी वो पाने शास्त्रवे वैद्यु वैद्य बृंद अंदर आरोग्य कार्यकर्ता अंदर मैं अभिनंद आरोना सदर्भ वैद्य कार्यकर्ता प्रभु विभाग होली पत्र प्रपंच विविध पात्र प्रत्येक गुर्ति संपादी जीवन में अंदर सतोष हास्य
హాస్యము వాస్యము ఉంటే మనసు జరిగింది. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా సినిమా మనందరికీ తెలుసు చాలా చౌకైనది. అలాంటి సినిమాలో మరీ గంభీరమైన విషయాలే కాకుండా కాస్త తేలికపాటి విషయాలు కూడా దొరికించి సినిమాను వినోదము విజ్ఞానభరితమై దాన్ని ఆనందభరితంగా తయారు చేయడం చాలా అవసరం. ఆ రంగంలో మన భారతీయ చలనచిత్ర చరిత్రలో మరి అందరికన్నా ఎక్కువ సినిమాలు నటించి ఆనందపరిచిన గారిని ఇవాళ ఆయన పేరు వాళ్ళ పెద్దలు పెట్టారో తర్వాత మరి బ్రహ్మానం ఆనందంలో బ్రహ్మానం మనసు కాస్త తేలిక పడాలి. నేను ఎప్పుడు చెప్తున్నాను చూపించా బాగుంది అందరితో ఆపించు అలాంటి సినిమాలు మళ్ళా చేయగలరు.
అలాగే హాస్యం అందిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రంగంలో ఇప్పుడు చాలా ఎక్కువ మంది లేదు. అలాంటి కళాకారుణ్ణి ఇవాళ అవార్డుతో సత్కరించడం ఆనందదాయకం. తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె మార్పులు చేసిన మొట్టమొదటి వైద్యులు డాక్టర్ మరి గోపుల గారు గోపాలకృష్ణ గోకలి పేరు కూడా మంచి పేరు అభ్యర్థి దేశ నాయకుడు అడిగి వారు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి గుండె మార్పులు జరిగేటుందో అది చిన్న విషయం కాదు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 500 మంది పైగా గుండె ఆపరేషన్లు అది కూడా ఉచితంగా చేయబోతుందో ఆయన సేవా దృక్పథానికి నిదర్శనం నేను భావిస్తున్నాను. అందుకని వారిని ఎంపిక చేసి సత్కరించడం చాలా సంతోషకరమైన విషయం. అనేక సందర్భాల్లో నేను చెప్తూ ఉన్నాను, ఈ అవార్డు వాళ్ళకి మనం ఇచ్చే రివార్డులు కాదు, ఈజ్ ప్రెసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. ఇలాంటి వాళ్ళని సన్మానించుకోవడం ద్వారా మనం కూడా మంచి పని చేస్తే సమాజం మనం గుర్తిస్తుందనే భావన మిగతా వాళ్ళ దగ్గర కనిపించాలి. అందుకే ఇలాంటి యొక్క అవార్డు ఫంక్షన్లు మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇలాంటి పెద్ద స్ఫూర్తితో యువత కూడా ముందుకు వచ్చి తమ తమ తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి. నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పుడు రాజకీయాల్లో లేను, రుణాలు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించానని సంతృప్తి నాకు. అయితే నేను ప్రజాసేవ నుంచి రిటైర్డ్ కాదా, రిటైర్డ్ ఫ్రమ్ ద పోస్ట్ బట్ నాట్ రిటైర్డ్ ఫ్రమ్ ద పబ్లిక్ లైఫ్. మనం ఏం చెప్పాలి, నేను పదవీ విరమణ చేశాను కానీ పదవీ విరమణ చేయలేదు. నేను నచ్చినా మెచ్చిన విషయాలపైన ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రజలను కలుస్తూ ముఖ్యంగా యువతని కలుస్తూ వాళ్ళకి ఆ సూచన రీతిలో మార్గదర్శనం చేస్తాను. నాకు నచ్చిన విషయాన్ని మెచ్చుతాను, నచ్చకపోతే దాన్ని నిర్వహణగా చెప్తాను, చేస్తూనే ఉంటాను. ఒకరో సంతోషపడతారా బాధపడతారా నాకు నిమిత్తం లేదు, నా వరకు నేను ఉండనట్టుగా చెప్తూ ఉంటాను. సారీ గారు మరి నిర్ణయం చెప్పినట్టుగా ధైర్యానికి మారిపోయిగా నుంచి రాజకీయం చేసి ఆ తర్వాత సభను ఉందాగా నడిపించాం. ఆ తర్వాత యువకులకు అనేక విషయాల్లో శిక్షణ ఇచ్చాడు. వారిని తలుచుకునేటప్పుడు మనం అలాంటి దారిలో వారు దారిలో మనకు నచ్చిన మనం మెచ్చిన గుణాలను అలవాటు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ నాకు ఈరోజు అవకాశం కల్పించి మిమ్మల్ని అందరినీ కలుసుకునేందుకు అవకాశం కల్పించడం చాలా సంతోషం. ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం, మీతో పాలు పంచుకోవడం ఈ కార్యక్రమంలో మనసులో ఆనందంగా ఉందని మీ అందరికీ మనవి చేస్తాం. మళ్ళా తిరిగి ప్రయాణమై విజయవాడ వెళ్ళి విమానంలో వెళ్ళవలసి ఉందని వాళ్ళు ఎక్కువసేపు ఉండకుండా సంక్షిప్తంగా కార్యక్రమాన్ని ముగిద్దామని నేను మిత్రులందరికీ చెప్పాను. దాని ప్రకారం అందరూ కూడా ఎవరు అధిక ప్రసంగం చేయకుండా, అధిక ప్రసంగం అంటే ఏం కాదు, ఉక్కుసిన ప్రసంగం చేయకుండా బ్రహ్మానందం గారి మాటలో చెప్పాలంటే ఆయన పాటించి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మిత్ర మండలందరికీ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిధులు సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.